మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఇచ్చాపురం నుంచి రామచంద్రపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు స్థానిక ఇల్లింద్రాడ బ్రిడ్జ్ దగ్గరకు రాగానే లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. You'll be baby and they will switch. I didn't say it in different book.